హాయ్ హలో గుడ్ మార్నింగ్, నేను మీ శ్రీనివాస్ ఫ్రమ్ సింగరాయకొండ. ఈరోజు మనం పొంగల్ దాకా వెళ్ళి వస్తున్నాం, ఎందుకంటే మన ఫ్రెండ్ రిటైర్మెంట్ ఉంది అక్కడ. ఆయన నేను కలిసి ఇద్దరం పనిచేసాం. ఈరోజు ఆయన పదవి విరమణ చేస్తున్నారు, 35-34 సంవత్సరాలు సర్వీస్ కంప్లీట్ చేశారు. సో ఆ ఫంక్షన్కి వెళ్ళి అక్కడ మనం ఆ ఫంక్షన్ ఒక దీంట్లో పాల్పంచుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, మరి వెళ్దామా? ఎక్కువగా నేను ఈ స్పీడ్ వచ్చి 80 కిలోమీటర్ల స్పీడ్ తోటి వెళ్తుంటాను. అంతకంటే స్పీడ్ వెళ్ళచ్చు, అవసరం ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా కూడా ఉందా. 100 కంటే ఎక్కువ స్పీడ్ వెళ్తే మా బండి మన కంట్రోల్లో ఉండదు. కాబట్టి మనం 80 కిలోమీటర్లు వెళ్తే మనకి మైలేజ్ వస్తుంది, అలాగే కంఫర్ట్గా జర్నీ కూడా కంఫర్ట్గా ఉంటుంది, బండి కూడా మన కంట్రోల్లో ఉంటుంది. ఓకే, మనోహర్ రెడ్డి గారి గురించి బ్రాంచ్ తరఫున సెక్రటరీ వాసుదేవ్ యాదవ్ గారు మాట్లాడతారు. మనోహర్ రెడ్డి గురించి మాట్లాడాం. ఆయన చిరునవ్వు చెరగనటువంటి చిన్నాడు. గత పరిచయం, మరి ఒంగోలు పరిసర ప్రాంతాల్లో గుర్తొచ్చేటువంటి వ్యక్తుల్లో మనోహర్ రెడ్డి వాడు. ఎప్పుడు మేము ఇటు నుంచి పాస్ అయినా మనోహర్ రెడ్డికి ఫోన్ చేస్తాం, అయినా నేను వెళ్తున్నామని. మరి అటువంటి వ్యక్తి బాగా మాకు సేవలు అందించి కోటపడినటువంటి మహానుభావుడు మరి చైతన్య గారు. అలాంటి వ్యక్తులు ఉన్నటువంటి ఏరియాలో మరి మన కడప నుంచి వచ్చి మరి ఇక్కడ వేలినటువంటి వారికి వారి కుటుంబ సభ్యులకి ఈశ్వరుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించి చక్కగా కాపాడవలసిందిగా కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే మామూలుగా మతపరిచి కలిసి నాలుగైదు వాకింగ్ కూడా ఇదేవాళ్ళం. ప్రతి తేడా లేకుండా అందరితో కలిసిపోతాం. మమ్మల్ని అందరికీ సలాభిస్తూ చేస్తాం. అలాగే మంచి స్నేహం కూడా ఉన్నారు. ఎప్పుడు ఫోన్ చేసినా చాలా ఇమీడియట్లీగా రెస్పాండ్ అవుతుంది. నేను ఈ రోజు కలిసి పనిచేసినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఈ అవకాశం చెప్తాను.
చెప్పుదోరా యూట్యూబ్ ఛానల్ ఉందండి. తర్వాత రద్దు కాని పట్టుగా ఇదే సరే అన్న అన్న చెడు అన్న అన్న చెండు సార్ టీజీకే గారు ఒకసారి అనవసరం అవన్నీ చెప్పలేదు. అలాగే ఆయన అంతా పసిపే మనస్తాం ఎప్పుడన్నా వస్తే చిరుకోపం వస్తుంది కానీ క్రోధం పెంచుకోడు. ఆ క్రోధం అంటే ఈ పగ ప్రతీకారాలు కక్ష కార్పొరేట్ ఆయన మనసులోకే ఎప్పుడు దంచారు. దుఃఖదానాలు ఎప్పుడు చేస్తాడు అవి చాలా మంది తెలియదు. లోచనాలు ఉంటాయి అందరికీ, ఆలోచన ఉండవు కానీ ఆలోచన కూడా ఉన్నాయి. యాదవ్ గారు మనవరెడ్డి గారి మిత్రులు ప్రదీప్ గారు వేదిక నాలంకరించి ఈ రోజున పదవి విరమణ చేస్తున్న మిత్రుడు మనోహర్ రెడ్డి గారు అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మన ఈస్టర్న్ రైల్వే, సౌత్ ఈస్టర్న్ రైల్వే, ఎన్ఎఫ్ రైల్వే, జనరల్ సెక్రటరీలు వెళ్ళేటప్పుడు నన్ను గుర్తు చేసుకునేవాళ్ళు. నేను మనోహర్ రెడ్డిని గుర్తు చేసుకునేవాడిని. ఆయన మనోహర్ రెడ్డి రకాల దాస్ గారు ఆల్ ఇండియా రైల్వే నుంచి ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ ప్రెసిడెంట్ వెళ్తున్నారు. కొంచెం వారికి చూడనైనా జాగ్రత్తగా అంటే క్యాటరింగ్ అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా చక్కగా చేసి పంపించేవారు. దాంతో మాకు అత్యంత సన్నిహితుల్లో మనోహర్ రెడ్డి వారు. ముఖ్యంగా ఆయన చెరగని చిరునవ్వు వెనకాల ఒక రహస్యం దాగింది. అది ఎవరు అంటే వారి శ్రీమతి గారు. ఆవిడ ఇది లేని ఆ చిరునవ్వు మొహం మీద ఉండదు. అక్కడ కనుక ఏదైనా కొంచెం తేడా కనుక ఉంటే ఇక్కడ చిరుపురే. అటువంటిది లేకుండా చిరునవ్వు చెందిస్తూ ఇన్ని రోజులు ఉద్యోగం ఇంట్లోని పోరు కనుక ఉంటే పురుషుడు ఏమి రాణించలేడు, బయట ఏమి ఆయనకి ఏమి ఉండదు, అవన్నీ ఏమి లేవు. కాబట్టి మనోహర్ రెడ్డి ఎప్పుడు చిరునవ్వు చెందిస్తూ ఆనందంగా ఆహ్లాదంగా మనందరితో గడిపాడు. ఆవిడకి ద క్రెడిట్ గోస్ టు మ్యాడమ్. ఆవిడ కూడా మరి ఉద్యోగం చేసుకుంటూ ఉద్యోగ ధర్మం నిర్వర్తిస్తూ మనోహర్ రెడ్డిని చూస్తూ మనోహర్ రెడ్డిని మనకి సేవలు అందించే విధంగా చేసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ఆవిడకి. ఇద్దరు చూసుకోవాల్సింది కానీ ఎంప్లాయీకి ఎటువంటి సంబంధం లేదని మేము ఆ రోజున వాదించి గెలిచాం. మరి ఆ వ్యక్తిని కూడా ఈరోజు నేను ఇక్కడ చూడగలిగాను. ఎందుకంటే మనోహర్ రెడ్డి మీద ఉన్న ప్రేమ ఎప్పుడో రిటైర్ అయ్యాడు ఆయన కూడా. నాకన్నా ముందు బీఆర్ తీసుకున్నాడు. మరి హ్యాపీగా ఈరోజు మనోహర్ రెడ్డిని చూడడానికి వచ్చాను. నేను మనోహర్ రెడ్డిని రిటైర్మెంట్కి రావడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే మాధవేంద్ర గారిని చూడాలి, మా రెడ్డిని చూడాలి, ఎంకైని చూడాలి, మన పెదవాడి వెంకటేశ్వరని చూడాలి, నాగేశ్వరరావుని చూడాలి. మా నాగేశ్వరరావు ఎప్పుడు మాతో మాట్లాడుతూనే ఉంటాడు కాబట్టి వీళ్ళందరినీ కూడా పాత వాళ్ళందరినీ కూడా కలవచ్చు. మరి ఇక్కడ వచ్చిన తర్వాత కృష్ణమూర్తి గారు కలిశారు, మరి ఎంతోమంది మిత్రులు కలిశారు. వీటన్నిటికి కారణం ఏంటంటే ఆయనలో ఉన్నటువంటి మంచితనం, ఆ యొక్క సద్గుణం వల్ల ఈ రోజున ఆయనకి ఇంతమంది గ్యాదరింగ్ రావడం జరిగింది. ఒక్కొక్కటి
కార్మికులు ఇంతమంది రిజర్వేషన్స్ వచ్చారు అంటే ఆయనకి ఆయన కుటుంబానికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి ఆయన చక్కటి జీవితాన్ని ముందుకు సాగాలని చూసామండి. ఏమండి మీరేమో రామన్నారు అబ్బాయి విషయంలో పెళ్లికి వెళ్ళిపోతున్నాము వాళ్ళు ఏం చదివించమంటారండి అడిగినట్టు వచ్చి పిచ్చిపోమా అబ్బాయి ఎండకు అబ్బాయి బీటకు ఇంకా మనసు చైర్మన్ గారు ఎంతో అభిమానంగా వ్యతిరేకంగా వచ్చారు వారిని మనోహర్ రెడ్డి గారి గురించి రెండు నిమిషాలు మాట్లాడుతూ కోరుతున్నాం. ఈరోజు బంధువు మన మనోహర్ రెడ్డి గారి మన మిత్రుడు రిటైర్మెంట్ ఫంక్షన్కి వెళ్ళాము పదవి విరమణ చక్కగా చూసాము ఆనందించాము మనతోటి పనిచేసినటువంటి మిగతా మెంబర్స్ తోటి అలాగే ఎంప్లాయీస్ తోటి అలాగే మనకు బాగా పరిచయం ఉన్నటువంటి ముఖ్య స్నేహితులతోటి అందరినీ పలకరించి వారి వారి యోగక్షేమాలు తెలుసుకొని మళ్ళీ మన రిటర్న్ ట్రిప్లో ఇంటికి వెళ్తున్నాము. ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది అట్లాగే మిత్రులను అయితే చాలామందిని కలిసాము చాలామంది కూడా రిటైర్ అయిపోయి ఉన్నారు మా బ్యాచ్ వాళ్ళు మా ఏజ్ తరఫున మా ఏజ్ లాంటి వాళ్ళు. సో ఏదైనా కూడా ఈరోజు ఒక మంచి మెమొరబుల్ డే అని మనం చెప్పుకోవచ్చు. ఓకే ఇంకా మనం శంకరాగౌడ్ వచ్చేసాము అందరిదే ఈ వ్లాగ్ ముగిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ జై హే. ఇటు చూసిన మంచి క్లైమేట్ ఉందండి పచ్చటి వాతావరణం అలాగే పైన నేలాకాశం చాలా బాగుంది.